టు మై ఛానల్ గ్రీష్మ నాయుడు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వీఆర్ ట్రావెలింగ్ అనమాట మా బేబీతో. సో ఫస్ట్ ట్రిప్, సో ఈ ట్రిప్ ఎలా ఉండబోతుంది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎన్ని డేస్ ఉంటున్నాం, అండ్ ఓ నేను, మా హస్బెండ్, బేబీ అండ్ మా ఇన్లాస్ అండ్ మా పేరెంట్స్ కలిసి వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడు, సో ఆ జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్లైట్ ఎక్కబోతున్నాం చిన్నోడితో, ఎలా ఉంటుందో చూడాలి. హోప్ అంతా బాగుతుందని. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది. మా బాబాయ్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు ఎయిర్పోర్ట్కి. ఫైనలీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామన్నమాట. మేము ఇప్పుడు హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ వెళ్తున్నాం. సో 12:45కి మా ఫ్లైట్, సో 1 hour 15 minutes ఎంత ఉంది. సో ఎలా ఉంటాడు ఫ్లైట్లో, ఏడుస్తాడా, ఏం చేస్తాడా అనేది ఫుల్ టెన్షన్ పడ్డామన్నమాట. బట్ ఏంటంటే మనం వాళ్ళ స్లీపింగ్ షెడ్యూల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ముందుగానే పడుకో పెట్టకుండా, సో ఫ్లైట్ ఎక్కగానే పడుకునేలా ప్లాన్ చేసి వాళ్ళకి అప్పుడు ఫ్లైట్లో ఫీడింగ్ ఇస్తూ ఉంటే సో వాళ్ళు పడుకుంటారనమాట. సో వాళ్ళకి చౌ నొప్పి కానీ అలాంటివి ఏం లేకుండా ఉంటాయి. సో ఎక్కగానే పాలు తాగి పడుకున్నాడు. సో అసలు హ్యాపీగా అయిపోయింది, చాలా భయపడ్డాము బట్ స్మూత్గా అయిపోయింది. అండ్ కోయంబత్తూర్లో దిగేసాము. కోయంబత్తూర్ దిగిన తర్వాత ఇలా ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉంటే వాడికి చూపిస్తున్నామన్నమాట, చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు అన్ని. అండ్ మధ్యలో ఏమైందంటే లవ్ టుడే హీరోయిన్ కనిపించింది మాకు ఎయిర్పోర్ట్లో, మాతోనే ఫ్లైట్లో వచ్చింది తను కూడా. సో మా డాడీ దిగుదాం, ఫోటో దిగుదామని మా డాడీ ఫస్ట్ వెళ్తే ఇంకా తర్వాత మేము వెళ్ళాము. సో అలా నక్షును ఎత్తుకొని ఫోటో దిగింది, ఇట్ వాజ్ హ్యాపీ అన్నమాట. అండ్ ఇంకా కోయంబత్తూర్ నుండి పుడిషా ఫౌండేషన్ వెళ్తున్నాము. సో రెడ్ క్యాప్స్ అని అక్కడే ఉంటాయి, 2500 అనమాట. సో మాకు ఆల్మోస్ట్ 2 hours 2.5 hours పట్టింది ఎయిర్పోర్ట్ నుండి ఇషా ఫౌండేషన్కి. సో ఇంకా ఈవినింగ్ 3:30 ఇషా ఫౌండేషన్ రీచ్ అయ్యాము. అండ్ సో మేమైతే ఇషా ఫౌండేషన్లో 2 nights ఉంటున్నాము. సో 2 days బుక్ చేసుకున్నాము. ఇది హోలీ పౌర్ణమికి వెళ్ళామన్నమాట. సో పౌర్ణమికి బాగుంటుంది అక్కడ అనేసి వెళ్తున్నాము. అండ్ అక్కడ నుండి మేము ఊటీ వెళ్తున్నాము. సో నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, నెక్స్ట్ పార్ట్స్, అవి కూడా చూడండి. సో ఒక ఐడియా వస్తుంది మీకు. సో కార్లో ఇంకా జర్నీ చేస్తుంటే వాడు ఫీడింగ్ తీసేసుకొని పడుకున్నాడు. సో ఇలా ఉందన్నమాట ఇషా ఫౌండేషన్ వెళ్ళే దారిలో చెట్లు, గ్రీనరీ, మొత్తం కోకోనట్ ట్రీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు చాలా బాగుండే అసలు రూట్ అంతా కూడా చల్లగా. అండ్ లైక్ ఎండాకాలం కాకుండా నార్మల్ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. రెయినీ సీజన్, వింటర్ సీజన్ అసలు ఆ చెట్లు చాలా చాలా బాగున్నాయి. అండ్ వెళ్ళంగానే ఇది కాట్ కనిపించింది అనమాట, ఇది బాగుండే. మేము ఇషా ఫౌండేషన్లో రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం అనమాట, 1 month ముందే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అసలు రూమ్స్ అయితే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నా కూడా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యి 3:30 అయితే మాకు రూమ్స్ వచ్చేసరికి 5:30 అలా అయ్యింది. సో చాలా స్లో ప్రాసెస్ ఉండే. అండ్ ఫుడ్ కూడా లేకుండే అప్పుడు, భిక్షా క్లోజ్ అనమాట. సో బయట క్యాంటీన్ ఉంటుంది. సో ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ అని ఉంటుందన్నమాట, మనకి రూట్ మ్యాప్స్ కానీ ఇక్కడ ఏవేవి ఎలా ఉంటాయి, ధ్యానలింగ ఎక్కడ ఉంటుంది, లింగభైరవి ఎక్కడ ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ది టైమింగ్స్, అవన్నీ ఉంటాయన్నమాట. సో ఈరోజు లింగభైరవి దగ్గర ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఆఫరింగ్ ఉంటుందన్నమాట పౌర్ణమి కాబట్టి. సో ఎవ్రీడే ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే 7:20 మ్యూజిక్ ఉంటుంది లైట్స్తో. ఇక్కడ 3 types ఆఫ్ కాటేజెస్ అయితే ఉన్నాయి, శివపాదం, బ్రహ్మపుత్ర అండ్ నంది. సో మేమైతే బ్రహ్మపుత్ర బుక్ చేసుకున్నాం. ఆన్లైన్లో ఉంటుంది వెబ్సైట్, దాంట్లో బుక్ చేసుకోవాలి. అరౌండ్ లైక్ 1500 పర్ రూమ్, లైక్ 1300-1200 అలా ఉంటాయి. నాన్ ఏసీ, ఏసీ రెండు ఉంటాయి. కాటేజెస్ అవి అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ రూమ్ టూర్ అవన్నీ కూడా వస్తాయి చూడండి.
అండ్ ఇంకా నక్షన్ అలా అలా తిప్పుతూ బయట బాగుండే అసలు చాలా గ్రీనరీ, అసలు ప్రతి ఒక్కరు కాటన్ డ్రెస్సెస్ అవే వేసుకుంటున్నారు అన్నమాట. సో మనకి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి అండ్ షాపింగ్ చేయడానికి అండ్ రాగివి థింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, చూడండి. మేమైతే రూమ్ కోసం అలా అలా వెయిట్ చేసి ఇంకా తిన్నాం పదా అని అలా అనుకుంటున్నాము. సో వాళ్ళని అలా కొంతసేపు అలా బయట తిప్పేసి ఇంకా క్యాంటీన్ వెళ్ళాము. క్యాంటీన్లో మనకి కాంటినెంటల్ ఫుడ్ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్ ఉంటున్నాయి. అది బెస్ట్ అన్నమాట, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇషాలో బాగుంది అండ్ ఇక్కడ క్యాంటీన్లో కూడా చాలా బాగుంది. మేమైతే బ్రెడ్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాము, జ్యూస్ ఆర్డర్ ఇచ్చుకున్నాము అండ్ ఫ్రూట్స్ అలా టైప్ ఉంటే ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అది హారతి చూద్దామని వెళ్తున్నాము, ఎందుకంటే టైం తొందరగా అయిపోతుంది అన్నమాట, 6:45 టైంకి అలా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయి భిక్ష టైమింగ్స్ వచ్చేసి 6:50 to 8:30 అనమాట. అది కూడా క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి ఇంకా హారత్ చూసేసి వెంటనే భిక్షకు వచ్చేసి బోన్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట రూమ్కి. ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఆదియోగి స్టాచ్యూ అండ్ ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ చూద్దాము, లింగభైరవి అండ్ సూర్యకుండ్, చంద్రకుండ్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో పౌర్ణమి కదా, నైట్ చూడండి అసలు ఎంత బాగున్నాడో చందమామ. సో ఇలా డే 1 ఎండ్ అయ్యి, సో నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.